మహబూబాబాద్ జిల్లా తాండాలో కరోనా పాజిటివ్ పేషెంట్ మరణిస్తే స్వయంగా గ్రామ సర్పంచ్ జార్పుల ప్రసాద్ తన సిబ్బందితో దహన సంస్కారాలు నిర్వహించారు. తానే మృతుని ఇంటికి శానిటేషన్ చేయించారు. కానంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దని సూచించారు. నమస్కారము. మహబూబాబాద్ జిల్లా నొన్నాకల్ నియోజకవర్గం పురి మండలం కొత్తగా ఏర్పడ్డ లింగతండకే గ్రామ పంచాయతీ. ఇక్కడ ప్రజెంట్ కరోనా వైరస్ తోటి ఒక ఆరుగురు పాజిటివ్ రావడంతో మొన్న కూడా ఒక అతను 80 సుమారుగా 80 సంవత్సరాలు ఉంటాయి అని కొద్దిగా చనిపోవడం జరిగింది. అక్కడ శానిటేషన్ సంబంధించిన విషయాలు కూడా అన్ని మేము పూర్తి బాధ్యతతోటి తండ మొత్తం శానిటేషన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి సాయంత్రం శానిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మా గ్రామ పంచాయతీ ప్రజలకు దయచేసి దండం పెట్టి ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా శానిటేషన్ వరకు కానీ ఏదైనా కానీ ఇంటి పక్కల చుట్టుపక్కలలో కానీ ఆ జాగ్రత్తలు లేకుండా అందరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అందరిని వేడుకుంటున్నాను. అలాగే పై అధికారులకు కూడా మాకు తగిన సాయం అంటే శానిటేషన్ వరకు సంబంధించిన ఏమైనా ఉంటే తగిన సాయం చేయగలదని మరియు ఆరోగ్య శాఖ వాళ్ళకు కూడా కొద్దిగా మా తండపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. దయచేసి తండ వాళ్ళు ఎవరున్నా కూడా ఆ జాగ్రత్తలు లేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్కులు ధరించి బయట తిరగాల్సిందిగా, అనవసరమైన పనులకు బయటికి పోకుండా ఇంట్లోనే ఉండి ఈ కరోనా నుండి మనం తండ్రిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అందరూ కూడా